అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులు పరిణామాలు అన్ని కూడా మనం ఏపీ 175 అనే ఛానల్ లో చెప్పుకుంటున్నాం. ఇప్పటికే 58 నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ రాజకీయ మార్పులు చేర్పులు అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం గుంటూరు జిల్లాలో నరసారావుపేట నియోజకవర్గం గురించి చెప్పుకుందాం. కోడెల శివప్రసాద్ గారికి సొంత అడ్డ ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. అయితే ఇక్కడ టీడీపీ ఓడిపోవడానికి కారణం ఏమిటి? వరుసగా కోడెల శివప్రసాదరావు గారు ఎందుకు పట్టుకోలేకపోయారు? సో ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎందుకు బలహీనపడింది? వైసీపీ ఎలా స్ట్రాంగ్ గా ఉంది? టీడీపీ గెలవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇటువంటి కీలక అంశాలన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో ప్రతి నియోజకవర్గం గురించి కూడా సూక్ష్మ స్థాయిలో పరిశీలన అధ్యయనం చేసి నివేదికలు విశ్లేషణలు అందిస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో నరసారావుపేట ఇచ్చేసామని మళ్లీ ఇవ్వమని కాదు, మళ్లీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత కొన్ని అప్డేటెడ్ పాయింట్స్ తో మళ్లీ రాజకీయ మార్పులు ఇస్తూనే ఉంటాం. సో మొదటిసారి ఈ ఛానల్ ను చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల గురించి కూడా ప్రాథమిక అవగాహన సమాచారం తెలుసుకుందాం. సో మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నరసారావుపేట నియోజకవర్గంలో 1952 నుంచి 1983 వరకు, అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఫస్ట్ ఎన్నికల్లో 1952 లో కిసాన్ మజ్దూర్ పార్టీ గెలిస్తే ఆ తర్వాత వరుసగా 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత అప్పటి వరకు డాక్టర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు గారిని ఎన్టీఆర్ గారి ఆహ్వానంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి వరుసగా 1983, 85, 85, 99, 99, 99 కంటిన్యూగా 5 సార్లు కోడెల శివప్రసాదరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గాల్లో 2004లో మాత్రమే కోడెల శివప్రసాదరావు గారు ఓడిపోయారు మొదటిసారి. అంతకుముందు వరుసగా 83 నుంచి 99 వరకు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 2009, 2014లో కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, ఆ తర్వాత 2014, 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ గెలిచారు. సో టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 2, వైసీపీ 2 గెలిచింది. ఇక్కడ ఒక్కసారి సామాజిక సమీకరణాలు చూసుకొని ఆ తర్వాత నాయకులు పట్టంతా చెప్పుకుందాం. సామాజిక సమీకరణాలు అంటే ఇక్కడ రాజకీయంగా ఎక్కువైతే మాత్రం ఆధిపత్యం అంతా కమ్మ సామాజిక వర్గమే. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. ఇక నరసాపురం టౌన్ వరకు చూసుకుంటే ఆర్యవైశ్య ఓటింగ్ కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఆ తర్వాత సంఖ్య పరంగా, ఓటర్ల సంఖ్య పరంగా బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఎస్సీ ఓట్లు కూడా ఉంటాయి. బీసీ ఓట్లు దాదాపుగా 50,000కు పైగా ఉంటాయి, ఎస్సీ ఓట్లు 35,000 ఉంటాయి. ఇక కమ్మ, రెడ్డి, కాపు, వైసియా ఇవి 4. వైసియాస్ ఓన్లీ టౌన్ లో ఉంటే కమ్మ సామాజిక వర్గం ఆల్మోస్ట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఒక 60% విలేజెస్ లో, అంటే 60% కాదు 60% విలేజెస్ లో ఆ ఓటర్లు ఎంత కొంత ప్రభావం ఉంటుంది. రెడ్డి ఓటింగ్, కాపు ఓటింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇక ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు గారికి ఇక్కడ బలమైన వర్గం ఉంది. ఎందుకంటే వరుసగా 5 సార్లు గెలవడం, మంత్రిగా పనిచేయడంతో ఆయనకు ఒక బలమైన వర్గం ఉంది. కాకపోతే 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత కొంతమంది ఆయన ఫాలోయర్స్, స్ట్రాంగ్ ఫాలోయర్స్ అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గాని, బీసీలు గాని, కాపులు గాని, వాళ్ళందరూ కూడా కాసు దగ్గరకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కాసు దగ్గరకు వెళ్లిపోయారు. ఆ తర్వాత టీడీపీ నిర్వీర్యం అయిపోయింది. ఇక 2014లో టీడీపీ గాలి బాగానే ఉంది అనుకునే సమయానికి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. బీజేపీ ఓడిపోయింది. కోడెల శివప్రసాద్ గారేమో సత్తెనపల్లి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు వరుసగా 2 సార్లు 2014లో గోపిరెడ్డి గారు, 2019లో కూడా ఆయనే గెలిచారు. సో ఇక్కడ వైసీపీకి ప్రధాన బలం ఏంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా బాగానే ఉంటాయి. ముస్లిం ఓట్లు కూడా ఒక 15,000 వరకు ఉండొచ్చు. సో ఇక్కడ ఎస్సీ, ముస్లిం అండ్ రెడ్డి ఈ 3 కాంబినేషన్ వలన వైసీపీ బలోపేతంగా తయారైంది. సో ప్రస్తుతం ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ బలం, అధికార బలం, తర్వాత సామాజిక బలం అవన్నీ కలిసి వచ్చి వరుసగా 2 సార్లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. అయితే ఆయన వరుసగా 2 సార్లు గెలవడం, 2వసారి పార్టీ అధికారంలోకి రావడం వలన కాస్త ద్వితీయ శ్రేణి నాయకులు యాక్టివ్ అయిపోయారు. ఆ యాక్టివ్ కూడా హైపర్ యాక్టివ్ అయిపోయారు. సో సహజంగానే వైసీపీ మీద వ్యతిరేకత మొదలైంది. సో ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా అవినీతి చేస్తున్నారని కొంతవరకు కొంతమంది మీద, అందరూ కాదు, కొన్ని మండలాల్లో కొంతమంది మీద ఆరోపణలు ఉండటంతో వాళ్ళని ఎమ్మెల్యే పక్కన పెడుతున్నారు. కానీ వాళ్ళ వలన పార్టీ అయితే కొంత డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ వరుసగా
వైసీపీ మీద వ్యతిరేకత వస్తున్నా పెరుగుతున్నా దాన్ని అందుకునే పొజిషన్ లో టీడీపీ లేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీలో నిజానికి టీడీపీ అంటే కోడెల, కోడెల అంటే టీడీపీ. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి, నరసరావుపేట వచ్చేసరికి, ఆ తర్వాత 2019లో అరవింద్ బాబు గారు పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. ఒకవైపేమో కోడెల శివరాం గారు నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్పి ఆయన వర్గం తిరుగుతుంది, మరోవైపు సత్తెనపల్లిలో కూడా కోడెల శివరాం వర్గం తిరుగుతుంది సత్తెనపల్లిలో పోటీ చేస్తారని. సో ఒక క్లారిటీ లేక ఆయన కోడెల శివరాం గారు రెండు నియోజకవర్గాల్లో కూడా వేలు పెట్టి కెలికేస్తున్నాడు. పైగా ఆయన గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా అవినీతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, అచ్చేయడానికి, ఇచ్చేయడానికి కమిషన్లు దండిగా తీసుకున్నారనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి శివరాం గారి మీద. సో నాకు తెలిసిన ఒక బెస్ట్ ఫ్రెండ్ కాంట్రాక్టర్, ఆయన కూడా పాపం ఈయనకి 4 కోట్ల రోడ్డుకి ఏదో కొంత ఇచ్చుకున్నాడని చెప్పి చాలా కాలం తిరిగి ఆ రోడ్డు కాంట్రాక్టు రాలేదు, ఆ ఇచ్చిన కమిషన్ డబ్బులు వెనక్కి రాలేదు, అలా ఇబ్బంది పడ్డాడు అనమాట. అలా కోడెల శివరాం గారి మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి ఇటు సత్తెనపల్లి అటు నరసరావుపేట. అందుకని కోడెల శివరాం గారిని ఎక్కడ ఇచ్చినా సరే డిస్టర్బెన్స్ ఉంటుంది అని నరసరావుపేటలో వద్దనుకుంటున్నారు. కాకపోతే ఆయన అనుచరులు, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆయన వస్తే బాగుంటుందని కొంత, అంటే కోడెల శివప్రసాద్ రావు గారి సానుభూతి కలిసి వస్తుందని, ఆ ఫ్యామిలీ సానుభూతి కలిసి వస్తుంది, కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడతాడని ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ ఆయన వలన వర్కౌట్ అవ్వదు, అరవింద్ బాబు వలన కూడా వర్కౌట్ అవ్వదు అనేది ఇక్కడ టీడీపీ నుంచి వస్తున్న ప్రాక్టికల్, అంటే ఏమంటారు దాన్ని, గ్రౌండ్ రిపోర్ట్. అంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు ఉన్న కోడెల శివరాం కావచ్చు, అరవింద్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరు వలన వర్కౌట్ అవ్వదు. ప్రస్తుతానికి పార్టీలో కమ్మ సామాజిక వర్గ నాయకులు గాని, కాపు సామాజిక వర్గ నాయకులు గాని సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు సరైన నాయకత్వం లేక. ఇక టీడీపీ మళ్లీ కోలుకోవాలంటే వీళ్ళిద్దరు కాకుండా ఒక సీనియర్, మంచి సిన్సియర్ గా పనిచేసే ఇన్ఛార్జ్ రావాలి. పాత నాయకుల్ని, అంటే కోడెల శివప్రసాద్ రావు గారు ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న నాయకుల్ని మళ్లీ పార్టీలో యాక్టివ్ చేసి కలుపుకొని, కోడెల శివప్రసాద్ రావు గారి సానుభూతిని క్యాష్ చేసుకొని, ప్లస్ గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. గ్రౌండ్ వర్క్ అయినా ఒక 3 నెలల్లో 6 నెలల్లో చేస్తే చాలు, రాబోయే సంవత్సరంన్నర పాటు కూడా ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ రివ్యూ చేసి అక్కడ క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అలా చేస్తే కొంత యూజ్ ఉంటుంది. అది కూడా శివరాం గారు, అరవింద్ బాబు ఇద్దరు కలిపి చేయాలి. ఇద్దరు కలిపి చేసి వీళ్ళకి బీసీ వర్గానికి చెందిన ఒక నాయకుడు తోడైతే అప్పుడు కొంతవరకు యూజ్ ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ టీడీపీ కూడా ఏమాత్రం లేసే పని కూడా ఉండదు, లేదనమాట. అంటే గత పాపాలు కొన్ని వెంటాడుతున్నాయి అనుకోవచ్చు టీడీపీని. సో వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని అందుపుచ్చుకునే అంత శక్తి గాని, అంత బలం గాని, అంత బలగం గాని టీడీపీలో లేకపోవడం వల్ల నరసరావుపేట ప్రస్తుతం వైసీపీనే పట్టుగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు, వైసీపీదే రాజకీయ బలం అనేటట్టు చెప్పుకోవచ్చు. సో అది ఓవరాల్ గా నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని కీలకమైన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి కీలకమైన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ అందరూ ఒక కామెంట్ పెట్టచ్చు, కోడెల శివరాం గారు గతంలో అవినీతి చేశారు కదా ఇప్పుడేంటి అని. గత అవినీతి ఎలా జరిగిందంటే సొంత పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఆయన తీసుకున్నాడు అనే అపవాదం ఉన్న కారణంగా ఆయన ఎక్కడ ఇక్కడ నరసరావుపేట నుంచి పోటీ చేసినా సరే అంతగా ఎంకరేజ్ చేసి చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా లేరు. కొంత ఆయన మీద అసంతృప్తి, అసమ్మతి ఉందన్నమాట. అందుకే ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. సో ఇది ఇటువంటి కీలకమైన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.